రీసెంట్ గా ఐరన్ ప్యాన్ బుక్ చేశాను ఆన్లైన్ లో తక్కువ ప్రైస్ పడింది ఐరన్ ప్యాన్ డైరెక్ట్ గా వాడలేము ఫస్ట్ సీజనింగ్ చేసుకోవాలి సోప్ గానీ లిక్విడ్ గానీ వేసి ఫస్ట్ ఐరన్ ప్యాన్ ని క్లీన్ గా వాష్ చేసుకోవాలి రస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కడిగిన తర్వాత తడేం లేకుండా పొడి క్లాత్ తో నీట్ గా తుడిచేసి ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని ప్యాన్ కి అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి వాష్ చేసి తడి లేకుండా తుడిచేసి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు అలా పక్కన పెట్టేయాలి ఇలా ఎన్ని సార్లు చేస్తే అంత మంచిది దోశలు అతుక్కోకుండా వస్తాయి నేను టూ టైమ్స్ ఇలా చేసేసి దోశలు వేయడానికి ట్రై చేశాను ఐరన్ ప్యాన్ కి ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటారు కదా అందుకని ఫస్ట్ ఆయిల్ వేసి ఉల్లిపాయతో బాగా రుద్ది ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం లావుగా వేసాను బట్ దోస రాలేదు అతుకుపోయింది మొత్తానికి సెకండ్ దోశ కూడా లావుగా వేసాను కొంచెం అటు ఇటుగా వచ్చింది కానీ అంత లావుగా దోశలు వేసుకోలేం కాబట్టి మళ్ళీ ప్యాన్ కి ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేశాను ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం లావుగా వేసి ట్రై చేశాను కొంచెం బాగానే వచ్చింది సో ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ సన్నగా వేద్దామని ట్రై చేశాను వాటర్ చల్లి క్లాత్ తో తుడిచేసి సన్నగా వేసాను నాన్ స్టిక్ ప్యాన్ లో ఎలా అయితే వస్తాయో అలానే వస్తున్నాయి చాలా సన్నగా